బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ దూకుడు పెంచింది. హత్య అనంతరం జరిగిన పరిణామాలపై నజర్ పెట్టింది. ఇందులో భాగంగానే సిబిఐ బృందం కడపకు చేరుకుంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ రెడ్డిని సుదీర్ఘంగా విచారించింది. తాజాగా వైఎస్ భారతి పిఏ నవీన్ తో పాటు మరో వ్యక్తికి సిబిఐ నోటీసులు ఇచ్చింది. హత్య జరిగిన రోజు ఎంపీ అవినాష్ రెడ్డి నవీన్ కు కాల్ చేసినట్లు సిబిఐ అధికారులు తేల్చారు. నవీన్ ఫోన్ నుంచి భారతి మాట్లాడినట్లు తెలుస్తోంది. అదే రోజు అవినాష్ రెడ్డి మరో వ్యక్తికి కూడా ఫోన్ చేశారు. అయితే ఆ ఫోన్ నుంచి జగన్ మాట్లాడినట్లు గుర్తించారు. ఇక ఆ ఇద్దరు వ్యక్తులకు సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాసేపట్లో సిబిఐ ముందుకు నవీన్ రానున్నారు. మరోవైపు కడప జైల్లో ఉన్న దేవిరెడ్డి శంకరెడ్డి, సునీల్, ఉమాశంకరెడ్డిని విచారించే అవకాశాలు ఉన్నాయి. ఇక విచారణలో భాగంగా ఇవాళ సిబిఐ అధికారుల బృందం పులివెందులకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోమారు తనిఖీలు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. హత్య కేసులో తొలి నుంచి అవినాష్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. వివేక కుటుంబ సభ్యులు సైతం వివేక హత్యపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సిబిఐ దూకుడు పెంచడంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ఫోన్ లైన్లో అందిస్తారు. రమణ, సిబిఐ ముందు నవీన్ రాబోతున్నారు, ఇంకా ఈ ప్రాసెస్ ఏ విధంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి? సిబిఐ ఇంకా ఎవరెవరిని విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి? రచన్, పూర్తిగా కూడా ఈ వివేక హత్య కేసులో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా సిబిఐ దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమం ఉంది. దాదాపుగా కాల్ డేటా ఆధారంగా ీ సిబిఐ విచారణ అయితే ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఈ అవినాష్ రెడ్డి వాంగ్మూలం ఇచ్చినటువంటి తర్వాత కడప సబ్జైల్లో ఇప్పటికే నివాసం ఉంటూ దర్యాప్తును కొనసాగిస్తున్నటువంటి సిబిఐ అధికారులు మరికొద్ది సేపట్లో కూడా కడప ప్రిజన్ కి విచారణ నిమిత్తం నవీన్ అయితే తీసుకుని వస్తున్నారంటున్నారు. పూర్తిగా కూడా మరికొద్ది సేపట్లోనే కడప కేంద్ర కారాగారానికి నవీన్ ను సిబిఐ అధికారులు తీసుకొచ్చేటువంటి అంశం స్పష్టం కనపడతా ఉంది. ఒకవైపు ఇటు కాల్ డేటా ఆధారంగా వెలుగుదిస్తున్నటువంటి ఈ కీలకమైనటువంటి పరిణామాలు పూర్తిగా కూడా చాలా తీవ్రమైనటువంటి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా సీఎం నివాసంలో ఉండేటువంటి గోపరాజు నవీన్ అలియాస్ నవీన్ అను సిబిఐ అయితే కస్టడీకి తీసుకొని విచారించేటువంటి అంశం ఉంది. హత్య జరిగినటువంటి తదుపరి క్రమంలో ఎవరి నుంచి కాల్స్ వస్తాయి, ఆ కాల్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటనేటువంటి కోణంలో కూడా సిబిఐ తన విచారణ కొనసాగించనుంది. మరోవైపు చూసుకున్నట్లయితే ఈ కేసులో మరింత కీలకమైనటువంటి అడుగు పడుతున్నటువంటి అంశం ఉంది. మరో కీలకమైనటువంటి వ్యక్తికి నోటీసులు ఇచ్చారు, అతన్ని కూడా విచారించేటువంటి అంశం కనబడతా ఉందంటూ కడప జిల్లా వ్యాప్తంగా కూడా పలు గుసగుసలు వినపడుతున్నటువంటి పరిస్థితి. పూర్తిగా కూడా మరొక గంట తరుణంలో సిబిఐ అధికారులు నవీన్ సెంట్రల్ ప్రిజన్ తీసుకొచ్చేటువంటి అంశంలో ఆ కీలక వ్యక్తి కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది మాత్రం తెలియాల్సింది. పూర్తిగా కూడా ఇటు ఈ నెల 10వ తేదీన ఈ కడప కేంద్ర కారాగారంలో ఉన్నటువంటి ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సునీల్ యాదవ్, దేవిరెడ్డి శంకర్ అలాగే ఇతరత్ర ఎవరైతే ఈ కేసులో ఉన్నారో గజ్జల ఉమామహేశ్వరరెడ్డి వారిని కూడా చల్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించి ప్రత్యేకమైన విచారణ ప్రస్తుతం కస్టడీకి కోరేటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నవీన్ విచారణ పూర్తిగా కూడా తీవ్రమైనటువంటి ఉత్కంఠను కలిగిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రమణ.